राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी सोंत नियोजकवर्गम पुलिवेंदुल नियोजकवर्ग परिधिलोनी प्रति इंटिकी त्रागुनीटिनी अंदिंचेंदुकु प्रभुत्वं वाटर ग्रिड पधकानिकि श्रीकारं चुट्टिंदी ఈ పథకం క్రింద 299 గ్రామాలకు త్రాగునీరు ఇవ్వడమే తమ లక్ష్యమని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆర్వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందులకు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోని పులివెందులకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇందుకు గాను 480 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృష్ణారెడ్డి, చీఫ్ ఇంజనీర్ సంజీవరావులు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న లింగాల మండలం పార్నపల్లి వద్ద ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో హెడ్ వర్క్స్ పనులు, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్, ఇంటేక్ వెల్ నిర్మాణాల కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పులివెందుల ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వర్చువల్ విధానంలో ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ సంజీవరావు మీడియాతో మాట్లాడారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుందని, ఈ పనులను వచ్చే నెలలో ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించడమే కాకుండా మెడికల్ కాలేజీకి, జేఎన్టీయు కళాశాల తదితర వాటికి కూడా నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో పులివెందుల నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎటువంటి వాటర్ సమస్య ఉండదు మంజూరైంది. టెండర్స్ కూడా సెటిల్ అయ్యాయి సార్. 480 కోట్లు సార్. 480 టెండర్స్ కూడా సెటిల్ అయ్యాయి. 12-9 మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర హెడ్ వర్క్స్ కన్స్ట్రక్షన్ చేసేదానికి కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంటేక్ వెల్ కన్స్ట్రక్షన్ చేసేదానికి కానీ సైట్ సెలెక్షన్ కోసం ఈరోజు ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టును మేము అగ్రిమెంట్ ప్రకారం 24 నెలల లోపల పూర్తి చేయాల్సింది ఉంది. అంటే 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాల్సింది ఉంది. దీనివలన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. దీంట్లో మేము ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది, లెక్కలోకి తీసుకోవడం జరిగింది. రాబోయేటటువంటి మెడికల్ కాలేజీ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేకపోతే జేఎన్టీ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటికి కూడా కనెక్షన్స్ ఇచ్చేదానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది. దీన్ని కొత్తగతిన పూర్తి చేసేదానికి ప్రయత్నం చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరిగింది.